రజనీకాంత్ నటించిన శివాజీ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తొలిసారి నటించిన ఈ సినిమాలో టాలీవుడ్లోనూ పలు రికార్డులు నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాలో అన్ని పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే ఆ సినిమా అందరికీ ఏ రేంజ్లో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా వచ్చి 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ సినిమా గురించే ఎందుకు అనుకుంటున్నారా? ఈ సినిమాలో రజనీకాంత్ శ్రేయాని ఇష్టపడతారు. ఈ విషయంలో శ్రేయాకు చెప్తారు, కానీ శ్రేయా ఒప్పుకోదు. అప్పుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి శ్రేయా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు శ్రేయా వాళ్ళ ఇంటి దగ్గర నివసించే ఒక వ్యక్తి తనకి 2 కూతుర్లున్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్తో వచ్చి చెప్తారు. ఈ సీన్ కొంతమందికి కామెడీగా అనిపించింది, ఇంకొంతమందికి ఇన్సెన్సిటివ్గా అనిపించింది. అలా ఈ సీన్కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారా? ఈ పాటికే మీలో చాలామందికి వాళ్ళు ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది శివాజీ సినిమాలోని ఇందాక చెప్పిన సీన్లో నటించిన 2 యాక్టర్స్. సినిమా కోసం వాళ్ళని పాపం అలా తయారు చేశారు. వాళ్ళు నిజంగా చూసారా ఎలా ఉన్నారో? అప్పటికీ ఇప్పటికీ అసలు ఏమాత్రం పోలికే లేదు కదా. అది సినిమా కోసం వాళ్ళని అలా బొగ్గులాగా మార్చేశారు తప్పితే వాళ్ళు పాపం బాగానే ఉంటారు. సో సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళని అలా తయారు చేయించారు తప్ప వాళ్ళిద్దరూ కవలల్లాగా ఉంటారనిపిస్తుంది, కానీ వాళ్ళు కొంచెం వేరుగానే కనిపిస్తారు. ఏది ఏమైనా వీళ్ళని చూస్తూ ఉంటే ఆ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మరి ఇంత బాగుండేవారని ఎందుకు ఇలా చేశారనే కదా చెప్పుకున్నా కదా. సినిమా కోసం అలా చేశారు తప్పితే వాళ్ళని పెద్దగా మార్చాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఆ పాత్రకి అలా డిమాండ్ చేశారు కనుకే వాళ్ళని అలా తీసుకున్నారని, లేదంటే వేరే వాళ్ళని పెట్టుంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా అప్పుడు ఆ సినిమాలో నటించిన వాళ్ళు వీళ్ళేనా అని చూసిన వాళ్ళు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.